రాష్ట్రంలో విజయవంతంగా అమలు కాబోతున్న పథకం అమలు అవుతున్న పథకం వైఎస్ఆర్ ఆరోగ్య ఆశ్ర ఉత్తమ పథకం సో ఈ పథకం ద్వారా చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో పేద ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక చికిత్సలు అందిస్తూనే ఉన్నారు వారికి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి అయితే వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకమే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆ పేద కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా బత్యం జమ అవుతుందని పేర్కొన్నారు విశ్రాంతి సమయంలో రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున గరిష్టంగా ఐదు వేల వరకు పేద కుటుంబాల ఖాతాలో జమ చేస్తున్నారని మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకం అయితే లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ పథకం ద్వారా మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఇప్పుడు ఆగస్టు వరకు కూడా చూసుకుంటే ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు లక్షలు అయితే ఉన్నారన్నమాట సో లక్షల దాదాపు పదిహేను లక్షల పదిహేను లక్షల అరవై నాలుగు వేల మంది అయితే ఈ పథకం ద్వారా అయితే పొందడం అయితే జరిగింది దీనికి ఉండాల్సిన కార్య ఉండాల్సింది ఏంటంటే కేవలం ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే సరిపోతుంది రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది అన్నమాట వారికి ఏదన్నా ప్రమాదం జరిగి చికిత్స అంటే మామూలు సాధారణంగా ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకొని అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ పథకం అయితే అమలు చేసి ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తారు హాస్పిటల్లోనే చేయడం అయితే జరుగుతుందనమాట సో ప్రత్యేకంగా దీనికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసే పని అయితే ఉండదు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అండి